ओके పోలవరం ప్రాజెక్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో దోబుచుతున్న విషయం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం। ప్రాజెక్ట్ కాస్ట్ విషయంలో ప్రజల్ని మభ్యపెట్టే రీతిగా ప్రవర్తిస్తున్న తీరు కూడా మనం ఒకసారి ఆలోచించాలి। ఎందుకంటే నిన్న ఏదైతే చెక్ తీసుకున్నారో అది నాబార్డ్ ద్వారా వచ్చిన చెక్ అంటే లోన్ లో పార్ట్ అమౌంట్ నిన్న ఇచ్చారు। मन अंदर तेस हाउसिंग लोन दीकना लेते फैक्टरी लोन दीकना मोटमोट विड़ता लोन इच्छे मुझे प्राजेक्ट कास्ट एंतदारी रुणमे चाल स्पष्ट प्राजेक्ट रिपोर्ट अंत तैयार नैन चंद्रबाबु नायडु गारिनी प्रभुत् सूटी अड़ता नैन नाबार्ड अप्रूव पोलवर प्राजेक्ट कास्ट एंता अभी 16,010 कोट्ल లేకపోతే 40,100 కోట్ల స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది। 40,200 కోట్ల ఎందుకంటే నాబార్డ్ లోన్ మొట్టమొదటి విడతా ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఎటువంటి అంబిగ్యూటీ ఉండడానికి అవకాశం లేదు। నాబార్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఫైనలైజ్ చేసిన తర్వాతే మొట్టమొదటి ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్పష్టం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। రెండు కాంట్రాక్టులేనేమో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు దట్టుకుంటా ఉంటే తర్వాత ఈ మంత్రులు గిల్లుకుంట మొదలు పెడతా ఉన్నారు। మనందరికీ తెలుసు ఒకసారి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో మెటీరియల్ ఏది కొనుక్కోవాలో ఏదో అప్రూవ్డ్ ఉంటది గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క అప్రూవ్డ్ సప్లయర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్కడ కొనుక్కోవాలో అది కాంట్రాక్టర్ నిర్ణయించుకుంటాడు। కానీ మన ఇరిగేషన్ శాఖ మార్చులు పోలవరం సిమెంట్ కాంక్రీట్ వర్క్స్ సంబంధించి దాదాపు 10 లక్షల 15 లక్షల టన్నుల సిమెంట్ అవసరం ఉంది మీరు మా ఆఫీస్ కు వచ్చి చర్చించండి అని చెప్పేసి వాళ్ళని పిలిచి దాదాపు 150 కోట్ల రూపాయల ముడుపులు ముట్టుకున్న వార్తవా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను। ఒకవేళ ముడుపులు ముట్టుకోకపోయినట్లయితే తీసుకోకపోయినట్లయితే నువ్వు సిమెంట్ డీలర్స్ తో చర్చించాల్సిన అవసరం నీకేంటి? మీరు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కొన్ని కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేశారు ఏ మెటీరియల్ ఎక్కడ కొనుక్కోవాలి స్టీల్ ఎక్కడ కొనుక్కోవాలి సిమెంట్ ఎక్కడ కొనుక్కోవాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు। కానీ మంత్రి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ రేట్ కి ఇవ్వండి ఈ రేట్ కి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళతో నెగోషియేషన్ చేసిన అవసరం ఏమొచ్చింది ఇరిగేషన్ మంత్రికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను। తర్వాత కంపెన్సేషన్ లో కూడా ల్యాండ్ కంపెన్సేషన్ లో కూడా చాలా అవకతవకలు జరుగుతా ఉన్నాయి। కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో వేలేరు బండారుగూడు పక్కపక్క గ్రామాలు ఎక్కడైతే బలహీన వర్గాల భూములు ఉన్నాయో వాళ్ళకి మాత్రం 30 లక్షలు 30 లక్షలు 20 లక్షలు ఇచ్చి వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి మాత్రం 55 లక్షల రూపాయల వరకు కంపెన్సేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం। కేవలం కారణం ఏం చెప్తున్నారంటే వీళ్ళే ఈ ఉమా మహేశ్వరరావు గారు ఒక రైతుతో 50 లక్షలకు ఒక ఎకరం ఎక్కడ అమ్మిచ్చి ఆ రిజిస్ట్రేషన్ వాల్యూని చూపించి 55 లక్షలు ఇచ్చేటట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। పక్కపక్క గ్రామాల్లో అంత తేడా ఉండడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను। కేవలం ఈ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కాలాలు తవ్వుతుంటే వాళ్ళతో కోర్టులో కేసులు ఇప్పించి ప్రాజెక్ట్ అడుక్కున్నాడు। మళ్ళీ ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు దండుకోవడం కోసం ఒక ఎకరమో 2 ఎకరాలో 50 లక్షలకి 55 లక్షలకి అమ్మినట్టు రిజిస్ట్రేషన్ జరిగినట్టు చూపించి దాని ఆధారంగా అంటే ప్రభుత్వం విలువ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ రిజిస్ట్రేషన్ ఒక ఎకరమో 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా 55 లక్షలు కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు దండుకున్న విషయం వాస్తవమా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను। అంటే బలహీన వర్గాలకి నోరు లేని వారికి రాజకీయ అండ లేని వారికి ఒక విధంగా నిర్ణయాలు తీసుకుంటారు మీరు రాజకీయ అండ ముడుపులు చెల్లించగలిగిన వారికి బలవంతులకి ఒక రకంగా తీసుకుంటాం ఇది ధర్మం అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను। దయచేసి ఏదైతే బలహీన వర్గాలకు అన్యాయం చేశారో ఈ కంపెన్సేషన్ చేయడంలో వెంటనే దాన్ని సరిదిద్దమని చెప్పి డిమాండ్ చేస్తాం।